సో ఇంకా ఆఖరిగా అసలైనది ఆంధ్రుల కళ అమరావతి. అసలు అమరావతి పరిస్థితి ఏంటి సార్? అమరావతి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాదంటున్నాడు? దీనికి రకరకాల సందేహాలు, రకరకాల ప్రశ్నలు. మరి అమరావతిని నేను ఒక విధంగా నిర్వచిస్తే మరొకళ్ళు మరో రకంగా నిర్వచిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నేనైతే ఏమనుకుంటున్నానంటే, అమరావతి రాజధాని 30,000 ఎకరాల్లో ఒక రాజధాని నగరాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అది జరిగింది అంటే, మొత్తం అది సపోజ్ ఒక 100,000 కోట్లతో 200,000 కోట్లతో ప్రాజెక్ట్ అనుకుంటే, ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగితే ఆ ముఖ్యమంత్రి ఎంత తినగలడు అందులో అనుకుంటే, మ్యాక్సిమం 20% తిన్నా లేకపోతే 10% తిన్నా కూడా 200,000 కోట్లలో మరి దాదాపు 20,000 కోట్లు 30,000 కోట్లు తినే అవకాశం ఉంది కదా. ఆ అవకాశం పూర్తిగా లేదు ఈ ముఖ్యమంత్రికి. ఎందుకంటే మొత్తం ముందే డిసైడ్ అయిపోయి వాళ్ళు ల్యాండ్ పూలింగ్లో ఊరికే ల్యాండ్ ఇచ్చేసి సిఆర్డీఏ ఎస్టాబ్లిష్ అయ్యి, మరి సింగపూర్ వాళ్ళు వచ్చేసి దానిలో కంట్రిబ్యూషన్ తీసుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి ఏమొస్తుంది? ఏమి రాదు. ఏమి రానప్పుడు అసలు దీన్ని కష్టపడి ఈ నగరాన్ని ఈ ముఖ్యమంత్రి ఎందుకు నిర్మించాలి? కాబట్టి ఈయన కొత్త ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. కొత్త ప్రదేశంలో ఏం కావాలి? మొత్తం మన ఆధ్వర్యంలో జరగాలి. సో అందులో మనం ఎంత తినగలమో అంతా తినాలి. అలాగే ఆ ప్రాంతంలో భూములు ఎన్ని భూములు ఉంటే అన్ని కబ్జా చేయాలి. అటువంటి భూములు ఎక్కడ ఉన్నాయి? మీకు విశాఖపట్నంలో ఉన్నాయి, సింహాచలం భూములు ఉన్నాయి, విశాఖపట్నంలో బోర్డన్ ఇంకా భూములు ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొత్తగా అక్కడ రాజధాని కోసం కట్టే నిర్మాణాలన్నీ మన ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇందుకోసం సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఒక వాదన. ఖచ్చితంగా ఈ వాదనకే మీరు ఎక్కువ మంది ఓటేయగలుగుతారు. మరొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం యాగాలు యజ్ఞాలు చేసి ఆత్మలో ఆయన్ని ప్రతిష్ఠించుకొని, మరి అలాగే గత ముఖ్యమంత్రులను ద్వేషించి, మరి ఈయనే ముఖ్యమంత్రి కావాలని ఆశించిన స్వామి స్వరూపానందేంద్ర గారు మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతంలో విశాఖ ఎత్తులో ఉంది, తూర్పు కనుమల్లో నువ్వు విజయవాడలో డౌన్లో ఉన్నావు, అందువలన ఇక్కడికి వచ్చి నువ్వు రాజధాని పెడితే తప్ప నీ ప్రభుత్వం నడవదు, రాజకీయంగా నీకు నష్టాలు జరుగుతాయి అని చెప్పని ఆయన చెప్పాడని, అందుకు ఆయన అనేక ముహూర్తాలు నిర్ణయించాడని, మరి ఇప్పుడు కాపులపాడలో గ్రేహౌండ్స్కు సంబంధించిన ల్యాండ్స్లో గెస్ట్ హౌస్ కడుతున్నారు, ఆ ప్రదేశాన్ని కూడా అతనే ఆ స్వామీజీ నిర్ణయించాడని చెప్పి, అలాగే ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు అద్దెకుంటున్నటువంటి రమేష్ గారి గెస్ట్ హౌస్ ఆ ఇల్లు అక్కడ ఉండంగా నువ్వు బాగుపడవు ఆ ఇల్లు కూల్చేయమని చెప్పాడని, ఇలాంటివి మొత్తం స్వామి స్వరూపానందేంద్ర వచ్చాయి. అందుకని ఆ ఉండవల్లిలో ఇల్లు అతనికి ఏం అడ్డం లేకపోయినా, అది చంద్రబాబుది కాకపోయినా దాన్ని కూల్చేయాలన్నటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. విశాఖ వెళ్ళడానికి అనేక ముహూర్తాలు పెట్టారు, ఆ ముహూర్తాలు వేటికి ఈయన వెళ్ళలేకపోయాడు. అందుకని కనీసం ఏదో ఒక మరొక తేదీకి అక్కడ శంకుస్థాపన చేసేనట్టుగా ఆ కాపులపాడు గెస్ట్ హౌస్కి ఏదో పూజ కార్యక్రమం చేసి ఏదో సాటిస్ఫై చేశాడు జగన్మోహన్ రెడ్డిని. ఇదంతా కూడా ఆ స్వామీజీ వలన జరుగుతూ ఉందనేది ఒక వాదన. ఈ రెండు వాదనలో మీకు ఏది నచ్చింది? మూడో వాదన కూడా వస్తుంది సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి మూడో వాదన కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంత విలాసవంతమైన లోటస్ పాండ్ భవనాన్ని, తర్వాత బెంగళూరులో యలహంక ప్యాలెస్ ని, లేదు రోడ్ నెంబర్ 36 లో ఉన్న వాళ్ళ వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని, మూడు వదిలేసుకుని తాడేపల్లిలో వచ్చి అక్కడ వాస్తు ప్రకారం కాకుండా వేరేగా ఇల్లు కట్టుకున్నారు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఇంకా అంటున్నారు. ఆ వాదన కూడా ఉంది. అయితే నేను మాత్రం ఓటేసేది ఏంటంటే, ఆల్రెడీ అన్ని అయిపోయిన దానిలో మనం తినటానికి ఏమి లేనప్పుడు ఈ రాజధాని మనం ఎందుకు నిర్మించాలన్న ఆలోచన తప్ప మరొకటి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకేం సెంటిమెంట్లు ఉండవు, వీటన్నిటిని ఆయనే నమ్ముతాడని కూడా నేను అనుకోవట్లేదు. ఇవన్నీ ఏదో టైంపాస్కో కాలక్షేపానికో లేకపోతే వీళ్ళందరి మద్దతు కోసమో వీళ్ళందరూ చెప్పిన విన్నట్టు నటిస్తాడేమో తప్ప, ఆయనకి మాత్రం ఇంకొక 100,000 కోట్లు వచ్చినా ఇంకొక 500,000 కోట్లు వచ్చినా ఆయనకి దాహం తీరదు,
ఆయన ఇంకా అప్పుడు కూడా ఇంకా అదనంగా దొరికే అవకాశాలే ఎత్తుకుంటాడు. అందువలన ఆయనకున్నటువంటి ఆ గ్రీడీనెస్ ని చూసి నేను ఈ దీని మీద బేస్ అయ్యా, ఈ రాజధాని వల్ల మనకేం ఉపయోగం లేదు, మనం ఎందుకు కట్టాలి, ఇది ప్రపోజల్ బై చంద్రబాబు, ఏదన్నా ఉంటే చంద్రబాబు ప్రపోజ్ చేశాడు అంటారు, అసలు అనేది కూడా దానికంటే కూడా ఇందులో మనకేం మిగలదు, అందుకని మిగిలే చోటుకి వెళ్ళాలి. మరి ఇప్పుడు మీరు చూశారు నేను చెప్పిన వాదనకి బలంగా విజయసాయి రెడ్డి అక్కడ ఇప్పటికే కావాల్సినవన్నీ కబ్జా చేశాడు, సింహాచలం ఆలయ భూములు కబ్జా చేయడానికి సంచయితం తీసుకొచ్చి పెట్టారు. మరి ఈ రోజున సింహాచలానికి సంబంధించినటువంటి అనేక కమిటీల్లో విజయసాయి రెడ్డి దూరుతున్నాడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. మరి అవన్నీ ఆటిల్లో ఒక్క 1% చేయడానికి కూడా అమరావతిలో ఛాన్స్ లేదు, అందువల్ల అది సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. సో అమరావతి రైతులకైతే ప్రస్తుతం కోర్టులు భరోసాగా ఉన్నాయి, త్వరలోనే తీర్పు వెలువడవచ్చు, అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. దాన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చండి? అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటండి, రైతుల దగ్గర భూమిని ఎక్వైర్ చేసి ఉంటే అది వేరే పద్ధతి, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఇక్కడ రైతులకి ప్రభుత్వానికి మధ్య చట్టబద్ధంగా ఒక అగ్రిమెంట్ జరిగింది, ఆ అగ్రిమెంట్ కూడా శాసనసభలో మరి శాసనం ద్వారా ఏర్పడినటువంటి సిఆర్డిఏ సంస్థకి మధ్య జరిగింది. ఇప్పుడు ఆ దాన్ని ధిక్కరించడము అనేది ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఒప్పందాన్ని ఒకడు ఉల్లంఘించడానికి వీలు కాదు, అటువంటిది ప్రభుత్వం ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఎకరాకి 1000 గజాల నివాస స్థలము, 250 గజాలు వ్యాపార సంబంధమైన స్థలము ఇవ్వడానికి ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ అని జగన్మోహన్ రెడ్డి సరిగ్గా అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోక జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలా, వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ క్యాబినెట్లు ఎవరికి కూడా అర్థం కాలేదు. ఏముంది అనుకున్న ప్రకారం వాళ్ళ ప్లాట్లు ఇస్తే సరి అని, సోమవీర్రాజు కూడా ప్లాట్లు ఇస్తే చాలు అంటాడు. వాళ్ళ తెలివి తక్కువతనం ఏంటంటే ఒప్పందంలో ఇదే పాటిస్తే చాలనుకుంటున్నారు, కానీ ఆ 1000 గజాల స్థలము లేకపోతే 200 గజాల స్థలము ఎలాంటి రాజధానిలో ఇవ్వాలనేది కూడా నిర్వచించబడింది సిఆర్డిఏలో. 9 నగరాలతో కూడినటువంటి ఒక రాజధాని నిర్మించి అందులో ఫలానా చోట నివాస స్థలం 1000 గజాలు ఇస్తాం, ఫలానా చోట కమర్షియల్ ప్లేస్ 200 గజాలు ఇస్తామని. అంతే తప్ప ఎడారి లాంటి దాంట్లో నీ ఎకరం తీసుకుని నీ దాంట్లో 0.25 ఎకరం నీకు ఇవ్వడం నేనేవండి, నేను నీతో చేసుకునే అగ్రిమెంట్ ఏంటి? ఇప్పుడు మీకున్న ల్యాండ్ని ఒక అపార్ట్మెంట్లు కట్టడానికి మీరు డెవలప్మెంట్కి ఇచ్చారండి, మీకు 4 అపార్ట్మెంట్లు ఇస్తానన్నాడు వాడు, 4 అపార్ట్మెంట్లు ఎక్కడిస్తాడు? కడితే కదా ఇస్తాడు, కట్టకుండా నీకు 4 అపార్ట్మెంట్ల కింద ఆ మూల ఇస్తానంటే నీ స్థలం ఊరికే తీసుకెళ్ళడానికి 300 స్థలం ఊరికే వాడికి ఇచ్చాడని మీరు పిచ్చోళ్ళా? అందువలన వాళ్ళకే అది అర్థం కాక మరి చెప్పొచ్చు, సలహాదారులు చెప్పొచ్చు కదా, న్యాయవాదులు చెప్పొచ్చు కదా, వీళ్ళు పెట్టుకుంటున్న లాయర్లు చెప్పొచ్చు కదా ఇది కాదండి అని. అంటే ఎందుకు చెప్తారు వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఫీజు ఇస్తూ ఉంటే? పైగా మీకు ముఖ్యంగా ఈ రోజున హైకోర్టులో సుప్రీంకోర్టులోను 2 చోట్ల హైకోర్టులో లాయర్లు ఒకవేళ తక్కువ స్థాయి నాలెడ్జ్ ఉన్న అనుకున్నా కూడా సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గి లేకపోతే హరీష్ సాల్వే లాంటి పెద్ద పెద్ద లాయర్లు వాదిస్తున్నారు. మీరు ఎక్కడైనా కానీ వాళ్ళు ఇస్తున్న ఆర్గ్యుమెంట్లు చూస్తే వాళ్ళ జీవితంలో ఏ కేసులోనూ అంత తెలివి తక్కువ ఆర్గ్యుమెంట్లు వాళ్ళు చేయలే, అవన్నీ జగన్మోహన్ రెడ్డి డిక్టేటెడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 10th క్లాస్ నాలెడ్జ్తో దేశంలో ఉన్న పెద్ద పెద్ద లాయర్ల దగ్గర నుంచి, అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి హైకోర్టులో తిట్లు తింటున్నారు. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్లు చూస్తే, వాళ్ళు వాళ్ళు వాళ్ళ నిర్ణయం మీద ఆర్గ్యుమెంట్లు చేయాల్సి వస్తే అటువంటి తెలివి తక్కువ ఆర్గ్యుమెంట్లు వాళ్ళు చేయరు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి డిక్టేట్ చేస్తుంది మీరు ఇలా మాట్లాడండి దీని మీద అని, వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఫీజులు ఇస్తున్నారుగా. ఇది ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం. వాళ్ళకి పూర్తి స్థాయిలో అర్థం కాక అమరావతి గురించి, అమరావతిని చేసినటువంటి వ్యవహారం గురించి, నిజానికి ఈ రోజున సిఆర్డిఏతో రైతులు చేసుకున్న అగ్రిమెంట్లు కానీ, ఆ సిఆర్డిఏ అసెంబ్లీలో శాసనం ద్వారా ఏర్పడటం కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం పకడ్బందీగా చేయకపోతే చరిత్రలో
అత్యంత ద్రోహి ఎవరైనా ఉండారంటే గత ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి అయి ఉండేవాడు, చంద్రబాబు అయి ఉండేవాడు. చాలా జాగ్రత్తలు తీసుకొని రైతుల దగ్గర రూపాయి ఇవ్వకుండా వాళ్ళ భూమి మనం తీసుకుంటున్నాం గనక వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకూడదన్న ఆలోచనని మెయిన్గా పెట్టుకొని చేసినటువంటి అగ్రిమెంట్లు అవి. ఈరోజున మీ మీ ఎకరం పొలం తీసుకొని నేను ఈరోజు మీకు ఒక 1000 గజాలు ఇచ్చేస్తే అయిపోయింది, ఎట్ట అవుతుంది? మరి మరి మిగతా 3000 గజాలు నాకు ఊరికి ఇచ్చినట్ట, మీరు ఎందుకు ఇస్తారు ఊరికే? ఎంత తెలివి తక్కువగానో అమరావతి గురించి ఈ ప్రభుత్వం పోరాడుతూ ఉంది. అది సక్సెస్ కానే కాదు, రైతులే సక్సెస్ అవుతారు, అగ్రిమెంట్లే నిలబడతాయి చివరికి. సో ఈ రోజుకి టాపిక్ అది సార్ మొత్తానికి. సో ఓపెన్ టాక్స్ ప్రేక్షకులందరికీ కూడా ఇది మన కుండబద్దలు సుబ్బారావు గారి కుండబద్దలు కొట్టినటువంటి డిబేట్. మళ్ళీ మరోసారి చాలా హాట్ టాపిక్ల మీద మాట్లాడుకుందాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితికి వారు ఇచ్చిన విశ్లేషణ మీ అందరికీ నచ్చింది మేము అనుకుంటున్నాం. చూస్తూనే ఉండండి ఓపెన్ టాక్, మన కుండబద్దలు సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.